కల్వర్ట్ చేర్చేది నా చేతులు అంత మొత్తం అందరికీ పైకి మొదటిసారి వచ్చింది కదా అభివృద్ధి పథకం అంతా కొత్త కొత్త మంది ఎంపీ గారు చెప్పేసారు మీరు కప్పులేదు జడ్పిటిసి మేడం బాబు అది డ్రైవర్ ఎక్కడ ఉండే ఆపరేటర్ కొద్దిగా మంచిగా అనిల్ ఏగారు మన సార్ నడుపుతాడు కొద్దిగా ఇట్లా నడుచుకుంటే సార్ సీట్లో కూర్చోడు నువ్వు పక్కు Thank you.
గ్రామంలోని మోడల్ స్కూల్ దాదాపు ఒక దశాబ్ద కాలంగా 10 సంవత్సరాలుగా ఉన్నా కానీ దానికి రోడ్కు నోచుకోలేదు. చాలాసార్లు కూడా అక్కడ బురదమయమై రోడ్డు ఉండి పిల్లలకు రాకపోవడం ఇబ్బంది అని, చాలామంది పిల్లలు కూడా వివిధ గ్రామాల నుంచి వివిధ మండలాల నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు, మోడల్ స్కూల్లో చదువుతూ ఉన్నారు. మరి అట్లాంటి స్కూల్కు కొత్తగా రేగుంట బ్రిడ్జ్ దగ్గర నుంచి షార్ట్కట్లో రోడ్ వేద్దామని చెప్పి గ్రామ సర్పంచ్ గారు శ్రీమతి లావణ్య గారు, ఎంపీటీసీ రాధ గారు, అదేవిధంగా మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, గ్రామ పెద్దలు, ఈ మండలానికి నూతనంగా ఎన్నుకోబడ్డ ఎంపీపీ సంధ్య గారు, జడ్పీటీసీ అశ్విని గారు, అదేవిధంగా ఉప సర్పంచ్ తమ్ముడు శేఖర్ గారు, వార్డు మెంబర్లు, రైతు సమన్వయ సమితి నాయకురాలు రాధక్క గారు, అందరు కూడా చాలా రోజుల నుంచి ఈ కార్యక్రమం కోసం అడుగుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీ అందరికీ తెలుసు, కంటిన్యూస్గా ఏదో ఒక ఎలక్షన్లు రావడం కూడుకోవడం జరిగింది. ఈ రోడ్ కోసం ఇప్పటికే 460,000 రూపాయలు DMFT ఫండ్స్ నుంచి శాంక్షన్ చేయించినాం. వాస్తవానికి అవి సరిపోవు నాకు కూడా తెలుసు, కానీ గతంలో ఉపాధి హామీలో గ్రామస్తులు అందరు కలిసి ఇక్కడ రోడ్ ఫార్మేషన్ చేసుకున్నారు, ఇక్కడ కందకం కూడా చేసుకున్నారు, ఇక్కడ కొంత మంచిగా మొరం వేసి, ఎందుకంటే బురదమయం అయిపోతూ ఉంది, ఆ గ్రామం నుంచి వస్తే కూడా ఇండ్ల మధ్య నుంచి రావడం పిల్లలకు ఇబ్బంది అవుతూ ఉంది. ఇది మెయిన్ రోడ్డు కూడా చాలా దగ్గర ఉంది, దాదాపు ఒక ఫర్లాంగ్ లోపలనే ఉంది, కాబట్టి పిల్లలకు మంచిగా ముందుగా ఒక్కసారి మంచిగా మొరం పోసి గ్రావెల్ తోటి 450,000 లక్షలలో చేద్దామని నిర్ణయించినాం. మరి అదేవిధంగా ఇంతకుముందు సర్పంచ్ గారు కానీ, ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ, ఉప సర్పంచ్ అందరు కూడా గ్రామస్తులు ముక్త కంఠంతో రోడ్డు చేయాలంటూ ఉన్నారు. తప్పకుండా నా వంతుగా కూడా నిధులు ఇస్తా, అదేవిధంగా స్థానిక సంస్థల నుంచి కూడా గ్రామస్తులు చేయితనిచ్చి ఈ రోడ్డు చేయాలి. ఎందుకంటే విద్యార్థులతోటే ఈ దేశ భవిష్యత్తు ఉంటుంది. ఇంతకుముందు జడ్పీటీసీ గారు చెప్పినట్టు రేపటి నాడు ఖచ్చితంగా ఈ పాఠశాలల మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారికి ఒక ఆలోచన ఉంది, మండల స్థాయిలో జిల్లా పరిషత్ స్థాయికి తీసుకురావాలని, ఖచ్చితంగా వాళ్ళ ఆధ్వర్యంలో ఈ రోడ్లు కూడా ఏర్పడతాయని చెప్పి నేను ఆశిస్తున్నా. జడ్పీ చైర్మన్ గారు కూడా సోదరి వసంత మన జగిత్యాల నియోజకవర్గ సభ్యురాలే కాబట్టి వారు కూడా సహకారం తీసుకుందాం. తప్పకుండా మునుముందు ఈ స్కూల్ అభివృద్ధికి పూర్తిగా నేను సహకరిస్తానని చెప్పి తెలియజేస్తూ, మరి ముఖ్యంగా స్థానిక సంస్థ ఎలక్షన్లు అయిన తర్వాత ఎలక్షన్ కోడ్ ఉండి ఏ కార్యక్రమం కూడా చెప్పినా ఇది మొట్టమొదటి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో అందరు కూడా, అది కూడా ఇటుకాల పెద్ద గ్రామం నుంచి అయింది, అందరు కూడా పాల్గొన్నందుకు ఇక్కడికి వచ్చిన అందరికీ పేరు పేరున అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.